హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము వైట్ డిశ్చార్జ్ గురించి మాట్లాడుకుందాము, అంటే తెల్లబట్ట. సో ఈ వైట్ డిశ్చార్జ్ అనేది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఫీమేల్స్కి చాలా కామన్. బట్ ఈ డిశ్చార్జ్ అనేది కొన్ని సందర్భాలలో ఆ కలర్ అనేది వైట్ కాకుండా వేరే కలర్స్ కూడా వస్తుంటుంది. దానికి కారణాలు ఏంటి? అండ్ ఈ వైట్ డిశ్చార్జ్ ఉంది అంటే అది నార్మల్ వైట్ డిశ్చార్జ్ హెల్దీయా, లేకపోతే ఏమన్నా ఇన్ఫెక్షన్ రిలేటెడా? ఈ విషయాల గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. సో జనరల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నవారికి, అంటే మెన్స్ట్రుయేషన్ అనేది స్టార్ట్ అయ్యాక, మెనార్కి, ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఈ సైకిల్స్ అనేవి స్టార్ట్ అవుతాయో అప్పటి నుంచి స్టార్ట్ అయినప్పుడు బాడీలో వేరియస్ హార్మోనల్ చేంజెస్ అనేవి వస్తుంటాయి. సో దీని ప్రకారము బాడీలో ఆ వైట్ డిశ్చార్జ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎప్పుడైతే సైకిల్ అనేది స్టార్ట్ అవుతుందో, సైకిల్ స్టార్ట్ అయ్యాక గమనిస్తే మీకు ఫస్ట్ 15 డేస్లో వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది సెకండ్ 15 డేస్లో వచ్చే వైట్ డిశ్చార్జ్తో పోలిస్తే మీకు అక్కడ చాలా డిఫరెన్సెస్ అనేవి కనబడతాయి. సో అవి ఏం డిఫరెన్సెస్ అంటే, ఇనీషియల్గా ఎప్పుడైతే అండం అనేది విడుదల అవుతుందో దానికన్నా ముందు వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది బాడీలో ఈస్ట్రోజన్ చేంజెస్ వల్ల వచ్చే డిశ్చార్జ్. అప్పుడు మీకు డిశ్చార్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది, దాని కన్సిస్టెన్సీ అనేది వాటరీగా ఉంటుంది, కొంచెం జిగటలాగా అలా, అంటే అది సాగుతూనే ఉంటుంది. మీరు దాన్ని స్ట్రెచ్ చేయడానికి ట్రై చేశారంటే అది ఆల్మోస్ట్ 10-15 సెంటీమీటర్స్ వరకు కూడా స్ట్రెచ్ అవుతుంది. సో ఈ డిశ్చార్జ్ అనేది పర్టిక్యులర్గా ఈస్ట్రోజన్ ఇన్ఫ్లుయెన్స్డ్ డిశ్చార్జ్. ఓవ్యులేషన్ టైంలో ఈ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది. సో దిస్ ఇస్ కంప్లీట్లీ నార్మల్, నార్మల్గా ఎవరికన్నా ఇది అయ్యేదే. తర్వాత అండాశయం నుంచి అండం అనేది విడుదల అయ్యే ప్రాసెస్ని ఓవ్యులేషన్ అంటాం. దీని తర్వాత వచ్చే వైట్ డిశ్చార్జ్ అనేది ప్రోజెస్ట్రోన్ హార్మోన్ వల్ల వచ్చే డిశ్చార్జ్. ఇక్కడ మాత్రం మీకు డిశ్చార్జ్ అనేది థిక్గా ఉంటుంది, కొంచెమే ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో ఈ డిశ్చార్జ్ ప్రోజెస్ట్రోన్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వచ్చే డిశ్చార్జ్. సో ఇక్కడ వైట్ డిశ్చార్జ్ మనం మెయిన్గా ఈ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఓవ్యులేషన్ లాగా చేసుకోవచ్చు. ఓవ్యులేషన్ అనేది ఒక ఈవెంట్, ఓవ్యులేషన్ కన్నా ముందు వచ్చే డిశ్చార్జ్, ఓవ్యులేషన్ తర్వాత వచ్చే డిశ్చార్జ్ అనేది కంప్లీట్గా మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ ఓవ్యులేషన్ ముందు అనేది మ్యూకాయిడ్ ఉంటుంది, జిగటలాగా ఉంటుంది, వాటరీ కన్సిస్టెన్సీ. తర్వాత అనేది థిక్గా ఉంటుంది, తక్కువ ఉంటుంది, ఈజీగా బ్రేక్ అయిపోతుంది. సో ఇది కంప్లీట్లీ నార్మల్ వైట్ డిశ్చార్జ్. ఇలా కాకుండా కొందరికి వైట్ డిశ్చార్జ్ అనేది ముద్దలు ముద్దల్లాగా వస్తుంది. సో ఆ ముద్దలు అంటే పెరుగులాగా కనబడుతుంది, అది కనపడేది అని మాత్రము ఇన్ఫెక్షన్ రిలేటెడ్. ఆ ఇన్ఫెక్షన్ అనేది మెయిన్గా ఫంగల్ రిలేటెడ్ ఉంటుంది. ఈ ఫంగల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ని క్యాండిడియాసిస్ అంటాము. సో ఇది మెయిన్గా ఎవరిలో కనపడుతుందంటే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ స్టేట్లో ఉన్నవారికి. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, బాడీలో ఇమ్యూనిటీ ఎప్పుడైతే తగ్గుతుందో అలాంటి వారికి ఈ విధమైన వైట్ డిశ్చార్జ్ కనబడుతుంది. సో ఇమ్యూనిటీ ఎప్పుడు తగ్గుతుంది? ప్రెగ్నెన్సీలో కూడా ప్రెగ్నెంట్ ఉమెన్కి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, అది ఒకటి. నెక్స్ట్, ఎవరైతే డయాబెటిక్స్ ఉంటారో వాళ్ళల్లో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఏమన్నా సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ లైక్ హెచ్ఐవి వాళ్ళకు కూడా ఈ ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఈ వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే అది మోస్ట్ ప్రాబబ్లీ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఉంటుంది, అది కూడా ఫంగల్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ అనేవి వీళ్ళల్లో ఎక్కువగా కనపడతాయి. సో దీనికి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ ఉంటుంది, ట్రీట్మెంట్ తీసుకున్నారంటే ఆ వైట్ డిశ్చార్జ్ తగ్గిపోతుంది. తర్వాత వైట్ డిశ్చార్జ్ అనేది, ఈ డిశ్చార్జ్ అనేది వేరే కలర్స్లో ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యెల్లోయిష్ అయితే అది ఆ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన వైట్ డిశ్చార్జ్. సో ఈ డిశ్చార్జ్ అనేది మీకు అసోసియేట్ అయ్యింది అంటే దానికి అసోసియేట్ సింప్టమ్స్ ఏముంటాయంటే లోవర్ అబ్డామినల్ పెయిన్, తర్వాత ఇచ్చింగ్, స్మెల్ అనేది, డిశ్చార్జ్ అనేది స్మెల్ ఉంటుంది. ఇలాంటి ఫీచర్స్తోని అసోసియేట్ అయ్యింది అంటే ఆ డిశ్చార్జ్ అనేది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డిశ్చార్జ్ అని అర్థం. తర్వాత డిశ్చార్జ్ కలర్స్ అనేవి ఏమన్నా గ్రీనిష్, బ్లాకిష్ ఇలా ఉంటున్నాయి అన్నా కానీ అప్పుడు కూడా అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిన డిశ్చార్జ్ అని అర్థం చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు మెన్స్ట్రుయేషన్ మధ్యలో ఏమైనా డిశ్చార్జ్ అనేది బ్లడ్డీ కన్సిస్టెన్సీలోనైనా కానీ రెడ్ లాగా మీకు కలిపి వస్తుంది అంటే దానికి కొన్ని కాజెస్ ఏముంటాయి అంటే, నార్మల్గా పాలిప్ అనే, అంటే ఇప్పుడు గర్భసంచిలో, గర్భాశయంలో
ఇలా లోపల నుంచి బయటికి ఏమన్నా ప్రొట్రూడ్ అవుతుంది అంటే దాన్ని పాలిప్ అంటాం. అంటే ఎండోమెట్రియం ముద్దలుగా ఉండి ఆ ఎండోమెట్రియం ఆస్లో నుంచి బయటికి వచ్చింది అంటే దాన్ని పాలిప్ అంటాము. ఆ పాలిప్ ఎప్పుడైనా కానీ టచ్ అప్పుడు, అది టచ్ చేసినప్పుడు. టచ్ ఎప్పుడు అవుతుంది జనరల్గా పాలిప్? భార్యాభర్త కలిసినప్పుడు. సో ఇంటర్ కోర్స్ అప్పుడైనా కానీ, లేదు అంటే మధ్యలో ఎప్పుడైనా కానీ వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా కానీ ఆ పాలిప్ అనేది బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మీకు మెన్స్ట్రుయేషన్ అయిపోయినా కానీ నెక్స్ట్ సైకిల్ వచ్చే కన్నా మధ్యలోనే ఇలాంటి బ్లడ్ రిలేటెడ్, దాంతో వైట్ డిశ్చార్జ్ కలిసినట్టుగా అటువంటి వైట్ డిశ్చార్జ్ కనపడుతుంది. సో అవి పాలిప్ అన్నా ఉండొచ్చు, ఎరోషన్ అన్నా ఉండొచ్చు, ఆ కారణాల వల్ల అలా బ్లడ్డీ కన్సిస్టెన్సీలో మీకు డిశ్చార్జ్ కనపడుతుంది. సో వైట్ డిశ్చార్జ్ అనేది దానికి వేరియస్ స్పెక్ట్రమ్ అనేది ఉంటుంది. కంప్లీట్గా నార్మలే ఉండొచ్చు, లేదు అంటే అది అబ్నార్మల్ కూడా ఉండొచ్చు, కొన్నిసార్లు ఇన్ఫెక్షన్. అండ్ ఇంకొకటి ఏంటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే, పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో ఎప్పుడైతే ఆడవారికి మెనోపాజ్ అనేది అటైన్ అవుతారు, అంటే కంప్లీట్గా మెన్స్ట్రువల్ సైకిల్ అనేది ఆగిపోయింది వాళ్ళకి, ఆగిపోయాక ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత ఇలాంటి డిశ్చార్జెస్ ఏమైనా కనపడుతున్నాయంటే దట్ ఈస్ అలార్మింగ్. వాళ్ళు కంపల్సరీగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయించుకొని అది ఎటువంటి డిశ్చార్జ్, బ్లడ్తో అసోసియేట్ అయ్యింది అంటే వాళ్ళకి ఏమైనా క్యాన్సర్ రిలేటెడ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా అని రూల్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడైనా కానీ మెనోపాజ్ అయిపోయాక వచ్చే డిశ్చార్జెస్ అనేది కొంచెం సీరియస్గానే కన్సిడర్ చేసుకోవాలి. బట్ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నంత మటుకు మాత్రము డిశ్చార్జ్ అనేది అంత కాంప్లికేటెడ్గా ఉండదు. బట్ ఉంది అంటే అది ఏ ఇన్ఫెక్షన్ రిలేటెడ్ అనేది చూసుకొని దాని ప్రకారం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే అది తగ్గిపోయాక మళ్ళీ నార్మల్గానే ఉంటుందండి. థ్యాంక్ యూ.